గర్వంగా చెప్తున్నాను, మంత్రి వర్గంలో 67% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తే అందులో 11 మంది బీసీలు మంత్రులుగా ఇచ్చారు. మరి మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 11 మందికి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు అని మీరు ప్రశ్నించలేదే. ఎవరు దద్దమ్మలు, ఎవరు చవటలు? అలాగే తీసుకుంటే ఇంకోటి అన్నారు అచ్చెం నాయుడు గారు, బీసీలకి ఇచ్చిన పదవులు దేనికి? నాలుకలు గీసుకోవడానికి అని చెప్పారు. మరి మీ చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు మంత్రిగా చేశారు కదా, మీరు ఈ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది నాలుకలు గీశారు? మీరు మీ మంత్రివర్గంలో సభ్యులు బీసీలకి ఏమి ఉద్ధరించారు? ఎంతమంది బీసీలు నాలుకలు కోశారు, నాలుకలు తల్లు గీశారు మీరు? అలాగే తీసుకుంటే అచ్చెం నాయుడు గారు, ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను, ఇంత ధైర్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షపాత ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం కాబట్టి బీసీల కోసం చేసింది చెప్పడానికి సామాజిక సాధికార యాత్ర అని ప్రజల్లోకి మా ప్రజాప్రతినిధులు వెళ్ళడం జరుగుతూ ఉంది. అంత ధైర్యంగా గత 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు తన ప్రజాప్రతినిధులతో, తన పార్టీలోని ప్రజాప్రతినిధులతో ఎందుకు చేయలేకపోయాడు అంటే ఈ వర్గాలకి అతను చేసింది శూన్యం కాబట్టి. ఇలా మాట్లాడుతూ అచ్చెం నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు, ఒక జోక్ వేశారు. ఏంటంటే మా ప్రభుత్వం మాట వెంటిలేటర్లో ఉందట, వెంటిలేటర్ మీద ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఆ మాట అనే ముందు మీరు ఒక్కసారి మీ పార్టీ సంగతి ఆలోచించుకోవాలి. మీ పార్టీ ఒంటి కన్నుతో నడుస్తూ ఉంది. కనీసం 175 స్థానాల్లో అభ్యర్థులు పెట్టడానికి కూడా అభ్యర్థులు లేని పరిస్థితిలో మీ పార్టీ ఉంది. మీ పార్టీ ప్రచారం చేసుకోవడానికి ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు, ఈరోజు బీజేపీ వాళ్ళ కాళ్ళు లేదా కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంది. ఈరోజు దమ్ము ధైర్యంగా 175కి 175 సీట్లు వస్తామని చెప్తూ ముందుకు వెళ్తున్నాం మేము. అంత గొప్పగా మా పార్టీ ప్రజల మద్దతుతో ఈరోజు ముందుకు నడుస్తూ ఉంది. ముందు ఈ మాటలనే ముందు మీరు 175 స్థానాల్లో అభ్యర్థులు పెట్టగలరేమో చూసుకోండి, తర్వాత మీరు ఇలాంటి మాటలన్నీ అనండి. అలాగే అచ్చెం నాయుడు గారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో నిన్న అతని మీటింగ్ బట్టి అర్థమవుతూ ఉంది. అతను మాట్లాడుతూ ఉన్నారు బీసీల కులగణను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అతను బీసీల కులగణన అనేది కొన్ని వందేళ్ల క్రితం జరిగింది, దానికోసం మన బీసీలందరూ కూడా కలలు కన్నారు, బీసీ కులగణన కోసం డిమాండ్ చేశారు. అలాంటి బీసీ కులగణన ఈరోజు జరుగుతూ ఉంటే హర్షించాల్సింది. దీనివల్ల ఓట్లు తొలగించేస్తారు, పథకాలు కట్ చేసేస్తారంటూ అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి మాటలు ఏదో మీ పచ్చ మీడియా దగ్గర మాట్లాడారు కాబట్టి సరిపోయింది, కానీ పక్క రాష్ట్రాల్లో మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి అవమానం అవుతుందనే విషయం మర్చిపోవద్దు అచ్చెం నాయుడు గారు. ఎందుకంటే బీసీ కులగణన అనేది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరి తాలూకా డిమాండ్. కొన్ని వందేళ్లుగా ఈ కులగణన జరపాలని డిమాండ్ చేయడమే కాకుండా జరగడం మనం చూసాం. అలాంటి బీసీ కులగణని గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతూ ఉంటే అక్కసు వెలగొక్కుకోవడం ఎంతవరకు సమంజసం? అసలు మీరు బీసీ ద్రోహి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, బీసీ ద్రోహి తెలుగుదేశం పార్టీ, బీసీ ద్రోహి అచ్చెం నాయుడు గారు. మీరు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే అచ్చెం నాయుడు గారు, బీసీ కార్మికుల ఆరోగ్యం కోసం, వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ మందుల్లో కుంభకోణంలో డబ్బులు జోబులో పెట్టుకోవడానికి వెనుకడుగు వేయని వ్యక్తి మీరు. అలాగే బీసీలకి సామాగ్రిని ఇచ్చే ఆదరణ పథకంలో కూడా ఆమ్యామ్యాలు తినేసిన వ్యక్తి మీరు. మీకు బీసీల మీద ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అచ్చెం నాయుడు గారు? అలా మీరు కానీ మీ తోక పార్టీలు కానీ ఎలాంటి అవాకులు చవాకులు పేలినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ పక్షపాత ముఖ్యమంత్రి పరిపాలన జరుగుతూ ఉంది. రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే ఎక్కువ పదవుల్ని జగనన్న ఈ రాష్ట్రంలో బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే పథకాల్లో, పాలసీల్లో, పదవుల్లో బీసీలకు అగ్రతాంబూలం ఎవరైనా వేశారు ఈ రాష్ట్రంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో గతంలో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తూ ఉన్నారు. ఎవరూ చేయనంత మేలుని ఈరోజు జగనన్న చేయడం జరిగింది. ఆ రోజు బీసీ డిక్లరేషన్ సభలో జగనన్న
ఏం చెప్పారు? బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్బోన్ క్యాస్ట్లు అని చెప్పడమే కాకుండా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకి బ్యాక్బోన్గా నిలిచిన సంగతి మనం చూసాం. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 52 నెలలు అయింది, గత 50 ఏళ్ళలో చేయనంత మేలుని బీసీలకు జగనన్న ఈరోజు చేపట్టిన సంగతి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం, సంక్షేమ పథకాల కోసం 238,000 కోట్ల రూపాయలని అత్యంత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే లబ్ధిదారులుగా ఉన్నారు. అందులో 50% పైగా బీసీలే లబ్ధిదారులుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే, ఒకప్పుడు తీసుకుంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ముఖ్యంగా బీసీలు, వెనకబడిన వర్గాలు తమ వాయిస్ చట్టసభలో ఎవరు వినిపిస్తారు, అలాగే మండల పరిషత్లు, అలాగే మున్సిపాలిటీలు, ప్రతి దగ్గర కూడా బీసీల వాయిస్ వినిపిస్తూ ఉందంటే దానికి ఎవరు? వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కారణమని సగర్వంగా ధైర్యంగా చెప్పగలిసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ రోజు మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు బీసీలని బానిసలుగా చూస్తే ఈరోజు జగనన్న బాదుషాలుగా చూసిన పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలు తోలు తీస్తాను అని అవమానకరంగా మాట్లాడిన పరిస్థితిలో ఈరోజు జగనన్న బీసీలకి తలెత్తుకొని బ్రతికేట్టుగా చేసే పరిస్థితి మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీల అంతు తేలుస్తాను అంటే ఈరోజు జగనన్న బీసీల్లో అంతులేని ఆత్మవిశ్వాసం నింపిన పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే మీరు 40 ఏళ్ళ హిస్టరీ అని చెప్తారు, అందులో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తారు. ఆ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేయలేంది జగనన్న, కేవలం 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంత గొప్ప మేలుని జగనన్న చేయడం జరిగింది. మనం చూస్తే ప్రతి పేదవాడు కూడా ఏం చేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు తీర్చు, మా కన్నీళ్ళు తుడు, మా ఆకలి తీర్చు.